ఏపీ కూటమిలో ఇది మరో రెడ్ బుక్. కూటమి వద్ద రెండు రెడ్ బుక్స్ ఉన్నాయి. ఒకటేమో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద, మరొకటి సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ వద్ద ఉండడం విశేషం. ఆ రెండు రెడ్ బుక్స్లో కంటెంట్ మాత్రం వేరుగా ఉంది. లోకేష్ చెంత ఉన్న రెడ్ బుక్ పూర్తిగా రాజకీయపరమైంది. పవన్ రెడ్ బుక్ పూర్తిగా సనాతన ధర్మానికి సంబంధించింది. కానీ రెండింటిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. లోకేష్ వద్ద రెడ్ బుక్లోని వివరాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. పవన్ రెడ్ బుక్లో ఏముందో ఆయన తిరుపతిలో వివరించనున్నారు. అయితే లోకేష్ రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో సాగుతోందని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. రాజకీయంగా అలాగే తమ నాయకులు కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించిన పోలీసు అధికారుల వివరాలని రెడ్ బుక్లో రాసుకున్నట్టు పాదయాత్ర సందర్భంలో లోకేష్ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్ళ అంతు చూస్తామని హెచ్చరించారు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన మొదలైందని లోకేష్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు, కొన్ని చోట్ల హత్యలు యథేచ్ఛగా సాగాయి. అలాగే వారి ఆస్తులపై దాడులు జరిగాయి. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొందరిపై కేసులు, సస్పెన్షన్లు రెడ్ బుక్ పాలనలో భాగమే. ఇది కూటమి సర్కారుకు బాగా చెడ్డపేరు తీసుకొస్తోంది. ఇది ఎంతకాలమో చెప్పలేని పరిస్థితి. 5 ఏళ్ళు రెడ్ బుక్ పాలనే జరిగితే ఇక చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. ఇక పవన్ రెడ్ బుక్ విషయానికి వస్తే రానున్న కాలంలో ఎలా ఉంటుందో తిరుపతి సభలో ఆయన వివరిస్తారు. లోకేష్ రెడ్ బుక్ పాలనకు ఏమాత్రం తక్కువ కానీ ప్రమాదకర పరిస్థితులను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. రాజకీయాల్లోకి మతం ప్రవేశిస్తే ఏమవుతుందో అనేక అనుభవాలు మన దేశంలో ఉన్నాయి. అన్నీ తెలుసు కూడా మతాన్ని తీసుకొస్తానని పవన్ ఉత్సాహం చూపుతున్నారు. ఇది రెడ్ బుక్ల సంగతి.